వచ్చాకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. లుంగి ఒకటి ఎర్ర పెన్నమ్మ కొడుక అన్నీ రెడీయా? పెద్దమ్మ కొడుక అన్నీ రెడీ. పూలు రెడీయా? పూల మాలలు రెడీ. పండ్లు స్వీట్లు అగరబత్తులు? అగరబత్తులు ఆగు, పండ్లు స్వీట్లు అంటున్నావు, అసలు నువ్వు అడుగుతుంది దేని గురించి రానియా? నువ్వు దేని గురించి అనుకుంటున్నావు? పెళ్ళికి. మరి నువ్వు దేని గురించి చెప్తున్నావు? దానికే. దేనికి? అదేరా, దానికి. పెళ్లి తర్వాత మనం చేసుకుంటాం కట్టడానికి. ఒరు బాబాయ్ అన్నయ్య, ఉండొచ్చు కానీ మరింత కరువా. మరేం చేయండిరా, ఎండకు ఒంట్లో వేడి ఇంకా స్టవ్లో అవుతుంది. నీలో అంత వేడుందా? అయితే తీసుకెళ్ళి అందులో పడేయమంటావా? రే ఆగరా, ఇది అసలుకే యూట్యూబ్, సెన్సార్ ఉండదు. మరి నువ్వు చేసే చాస్టల్కి మీర్జాపూర్ బీనా అంటే గుర్తొస్తుంది. మరీ అంత గొప్ప గొప్పలతో పోల్చుకురా, అసలుకే సిగ్గేస్తుంది. ఆ సిగ్గాల్లోనే ఉంచు, ఫోటోలు బాగా వస్తాయి. ఫోటోలు అంటే గుర్తొచ్చింది, ఏ ఆడంబరం లేకుండా ఎవరిని పిలవకుండా ఇలా సింపుల్గా చేసుకుంటున్నారేంట్రా? ఆడికి ఈడికి చూపించుకునే ఆడంబరాలు ఎందుకురా? అయినా పెళ్ళంటే ఆడంబరం కాదురా, సంబరం. నాకు వారికి ఇలా సింపుల్గా చేసుకుంటేనే సంబరం. అయినా రిసెప్షన్ ఉందిగా, అది బాగా చేసుకుందాంలే. అనియా, చూడడానికి సన్నసలా ఉంటా గానీ సమోసాలాగా లోపల చాలా మ్యాటర్ ఉంది. ఏంటి? ఏం లేదు, ముహూర్తం టైం అవుతుంది, లోపలికి వెళ్దామా? అవునవును, ఇట్స్ మై మ్యారేజ్ టైం, పద వెళ్దాం. అనియా, అన్నీ రెడీరా. సరే. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు, పెళ్లి సందడంతా నీ దగ్గర కనిపిస్తుంది. మరి మా అన్ని పెళ్ళంటే మాత్రం ఉండాలి కదా. సరే గాని నీ పెళ్ళెప్పుడ్రా? పెళ్ళా? నాకా? నన్ను భరించే అమ్మాయి కూడా ఉంటుందా? అసలు నా మైండ్ సెట్కి సెట్ అయ్యే ఫ్రెండ్సే లేరు నువ్వు అమ్మాయి దాకా వెళ్ళావు. అవునా? అయితే నువ్వు ఒక పని చేయరా, ఫ్రెండ్ యాప్ యూజ్ చేయడం స్టార్ట్ చేయి, నీ మైండ్కి సెట్ అయ్యే ఫ్రెండ్ ఒక అమ్మాయి దొరుకుతుంది. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా పాపులర్, ఇక్కడ నువ్వు ఆడియో వీడియో త్రూ కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు తెలుసా? అవునా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎస్, ఈ యాప్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది, అండ్ ఇందులో మనకి ఇష్టమైన లాంగ్వేజెస్ లో ఆపోజిట్ జెండర్ తో మాట్లాడొచ్చు, ఓపెన్ మైండ్ తో అండ్ స్పెషల్ కనెక్షన్స్ చేసుకోవచ్చు, అండ్ వీ కెన్ షేర్ అవర్ ఫీలింగ్స్ ఈజీలీ. బోర్డమ్ ని అలా తరిమేయొచ్చు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉంటాయి. సూపర్, అయితే నేను వెంటనే ఫ్రెండ్ యాప్ యూజ్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్ లో ఇచ్చిన లింక్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేరా, బాయ్. సరేరా, బాయ్. మరి నాన్నగారు, నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. అక్క, నీ పెళ్ళికి హ్యాపీగా ఉండాలి కానీ భయం దేనికే? పెళ్ళయ్యాక సుబ్బుబావ తాగొచ్చి కొడతాడా ఏంటి? రేణు, నువ్వు కాసేపు నిశ్శబ్దంగా ఉంటావా? అది కాదు నాన్నగారు, పెళ్ళంటే ఎవరన్నా భయపడతారా? అరే, ఎంత హ్యాపీగా ఉండాల్సిన టైం ఇది. అదే ప్లేస్లో నేనుంటేనా? డ్యాన్స్ చేసి చెలరేగిపోతుండే. అక్కని చూడు, ఆ ముఖం పెట్టుకుని కూర్చుంది. అబ్బా రేణు, నా భయం పెళ్లి గురించి కాదే, ఆ పెళ్లిని ఆపే వాళ్ళ గురించి. అర్థమైందమ్మా వరాలు, కానీ వాళ్ళకి పెళ్ళి ఎక్కడ జరుగుతుందో తెలిసే అవకాశమే లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏమో నాన్నగారు, వాళ్ళు పెళ్ళికొస్తారన్న మాట విన్నప్పటి నుంచి నా కాలు చేతులు ఆడట్లేదు. అంతా సవ్యంగా జరిగితే అదే చాలు. అయినా బామ్మ వాళ్ళు రాకూడదనే కదా పెళ్లికి కూడా రాకుండా హోమం చేయించడానికి వెళ్ళింది. నువ్వేం భయపడకక్క, అంతా మంచి జరుగుద్ది. అయినా అది 1968 అనుకుంటాక్క. రేణు, ఒక పక్కిక టెన్షన్ తో చచ్చిపోతుంటే ఇప్పుడు నీ పురాణాలు ఇతిహాసాలు అవసరమా? రేణు, అరే అసలేంటో అర్థం కాదు. ఎప్పుడు చూసినా ఏం మాట్లాడినా నచ్చనే నచ్చదు, ప్రతిసారే నన్ను నోరు మోయించడానికి ట్రై చేస్తారు. అరే పాపం అక్క భయపడుతుంది, బామ్మ కూడా లేదు, బామ్మ ప్లేస్లో నేనుండి మంచి చెల్లు చూసుకుందాం అనుకుంటే. అరే చిచ్చి, ఎప్పుడు చూడు నేను చెత్త కుప్పలో దొరికిందానిలాగా చూస్తారు. వేరే ఇంట్లో పుట్టినా బాగుండే. అన్నా, మిమ్మల్ని ఆపమని లేదు. నేను ఆపలేదండి, బండే ఆగిపోయింది. ఏమైంది బాబు, త్వరగా చూడు, అసలే పెళ్లికి ఆలస్యం అవుతుంది. ఓకే సార్, చూస్తా. అమ్మ ముందు నుంచి చెప్తనే ఉంది త్వరగా స్టార్ట్ అవ్వమని, బామ్మ మాటలు వింటేగా.
ఏంటి రిజిస్టర్ బల్ల మీద కొట్టిన వంగిపోయిన మేకలా ఉన్నాడు? ఏట్రీడ్ వరలక్ష్మి సుబ్బరాజులు పెళ్లి సార్. ఆహా ఓకే 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 ఓకే. అనియా వీడంటే ఏం మాట్లాడలేదు. వీడి వాయిస్ అమ్మాయి వాయిస్ లో ఉంటదేమో రా, అది కవర్ చేసుకుంటున్నాడేమో. చూస్తున్నారా పొట్టదు అనియా, ఈ ఆఫీస్ లో వాళ్ళని చూస్తుంటే పాపం బాధగా ఉందిరా. ఏరా సైలెంట్ గా బాంబే వేసినా కూడా దొరికిపోతాడు కదా. పెట్టుకో పెట్టుకో. నీ అబ్బాయి ఈ టైంలో ఎవడైనా జోకులు వేసాడారా? చూడు బయటికి పంపించాడు. నువ్వు కూడా వేసావు కదా నీ వేసిన జోకే బయటికి పంపించాడు. ఏదో అది ఊరికే తెలియకేసాంలే. అదిగో బుధనవాళ్ళు కూడా వచ్చేసారు అనియా. అరే సురేష్ ఏంజల్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారా శారీ కట్టుకోవడం? నాకైతే డౌట్ రా అనియా. ఈ మధ్య నీకు బాగా ఎక్స్ట్రా లిక్ రా. అయ్యో వీళ్ళు మనం వచ్చే వరకు బయటనే వెయిట్ చేస్తున్నారు. సుబ్బు అది దారిలో కా ట్రబుల్ ఇచ్చింది సుబ్బు. అయ్యో అందుకే లేట్ అయింది. అయ్యో పర్లేదు నాకు ఇది అలవాటే. అవును మావే గారు ఇక్కడ. మా నాన్న తిరుపతి దర్శనం చేసుకుని రిటర్న్ వస్తున్న దారిలో మా అమ్మ కల్లోకి వచ్చి నువ్వు గాని కాశీ వస్తే నీ కొడుకు కడుపును పుడతాను రా అన్నదంట. అంతే మా నాన్న అట్టించే కాశీ వెళ్ళిపోయాడు. మంచిది రిసెప్షన్ టైంకి వచ్చేస్తారు. ఇంతకీ బామ్గారు ఎక్కడ కనిపించట్లేదు. పోయారా అనుకుంటా? ఏంటి అదే ఊరికి పోయారా అని అడిగాను అదనా. రే మనసులో మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేసుకోరా, లేకపోయింది అనుకో పెళ్లి కాకముందే గోపురాలు కూల్చేస్తావు. సరే. కాదు బాబా మళ్ళీ బాబా వాళ్ళ నీకు ఆల్రెడీ చెప్పాను కదా సుబ్బు, బామ్మ మన పెళ్లి ఘనంగా చేయాలనుకుందని. మనమేమో ఇలా చేసుకుంటున్నామని కోపంతో రాలేదు సుబ్బు. అంతే కదా నాన్నగారు? అంతే అమ్మా. కానీ తను మళ్ళీ కిల్లి బల్లి అనేదో. అదేం చెప్తుంది బాబు చిన్నపిల్ల, పెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. ముహూర్తానికి టైం అవుతుంది, పదండి. మా అమ్మ రిసెప్షన్కి వస్తానంది, పదండరా పదండి. పోన్లే సాల్వ్ రాపొచ్చారు. అరే ఇప్పుడు పెళ్ళయ్యక గోవాకి వెళ్దామా లేకపోతే బ్యాంకాక్ వెళ్దామా? నాన్నగారు నాకు కొంచెం టెన్షన్గా ఉందండి. ఏది ఏమవుతుందోనని నాకు కూడా కొంచెం కంగారుగా ఉందమ్మా వరాలు. అక్క నాకు కుడికన్నా దొరుకుతుందే. నువ్వు ఉండవే రేణు, ఏది టైం కావాలో అది అవుతుందిలే. మీరు కానివ్వండి. తెలుసురా నీ గురించి. దీంతోనే పెట్టాలి. బాబు ఆగు. ఏమైంది మామగారు? ఒక్క రెండు నిమిషాలు. ఓ బరువు కోసం రెండేళ్ళు ఆగాను, రెండు నిమిషాలు ఆగలేనా? అయినా ఎందుకో దుర్ముహూర్తం ఉంది బాబు. మామగారికి కూడా కొంచెం మామగారులాగే చేదస్తం ఎక్కువ అనుకుంటా. ఏమరు ఆగచ్చు కదరా. మేనేజర్ మేడం చెప్పాక ఇంక ఆగకుండా ఉంటామా? రెండేళ్ళు ఆగావు, రెండు నిమిషాలు ఆగచ్చు కదా నీ. మేక తోక నోపాలి కానీ తోక మేక నోపకూడదు.
ఇంక పెట్టొచ్చా? ఆ పెట్టండి, మధ్యలో చేయి బెటర్గా. అని ఆగు, ఏంట్రా నీ ప్రాబ్లం? నీ కొంచెం తొందర ఎక్కువైందిరా. ముందు మ్యాటర్ ఏంటో చెప్పు. ఇవి పట్టుకో, ఇప్పుడు పెట్టు. మీ లైఫ్లో ఎంత ప్రిషియస్ మూమెంట్ని క్యాప్చర్ చేయకపోతే ఎలా అన్నా? రే ఇవి చేతిలో పెట్టి పెట్టమంటే ఎక్కడ్రా పెట్టను? అల్లుడు గారు దండలు మార్చేసుకోండి. ఓ ఇంత ఎక్కువ తక్కువైతే ఎలా నీయా? ఇప్పుడు పెట్టు. ఇప్పుడు పెట్టు. సంతకం పెట్టచ్చా? బాబుగారు కమ్మద్రావు, ఏంటి బాధ? నేను పెళ్లి చేసుకోమంటావా? పెన్ను క్యాప్ తీలేదు. ఓ క్యాప్ క్యాప్ పెట్టానంటే తీయాలి కదా, తీసా. ఇంకా రాదు. ఎందుకన్నా? కసిపు సుగర్ ఆపుకో. ఇంక నిన్ను ఎవరు ఆపలేరు. చిన్న అమ్మాయి కూడా సలహాలు ఇచ్చేస్తున్నాడు. ఆపండి. ఈసారి ఎవడు ఆగమన్నాను? పెడతా. రాయట్లేదు. నమస్కారం అండి. ఏం బావగారు, బాగున్నారా? ఎవరండి మీరు? పిల్ల ఎందుకు ఆపుతున్నారు? పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో చిన్నపిల్లలు రావచ్చా? వరాలు, ఈ మల్లిబావు గురించి వీళ్ళకి చెప్పలేదా? ఎవరు వారు వీళ్ళు? చాలా అందంగా తయారై కరెక్ట్ టైంకి వచ్చారు. మీ బంధువులా? బంధువులు కాదు, రాబందులు. అది తెలుస్తుంది. వరాలు, ఎంత మాట అన్నావు? ఈ మల్లిబావును పట్టుకొని అప్పుడే మర్చిపోయావా? తప్పుగా ఏం అనలేదులే బాయ్. మావి గారు, బామ్మగారు ఏరి పోయారా? ఒక్క మాట కూడా కనీసం చెప్పలేదు మాతోటి. పోయారు. దుష్టశక్తులు ఈ పెళ్లిని ఆపకుండా ఉండడానికి హోమం చేయించడానికి పోయారు. ఓ, డివోషనల్ ట్రిప్కి వెళ్ళారనమాట. అయినా మేము ఉంటుండగా వేరే దుష్టశక్తులు ఎందుకు రాస్తాం మావి గారు? మీరు శాంతించండి, మేము చూసుకుంటాం. ఏం రేణు, నీకైనా మేము గుర్తున్నావా? మీ అక్కలా మర్చిపోయావా? బాగున్నాం. ఇప్పుడు మీరు వచ్చారుగా, మేము బాగుండంలే. పలకరింపులు సరే కానీ అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీకు ఆహ్వానం పంపించలేదు కదా. పంపకుండా నాన్నగారు, మావి గారు ఏదో అంటున్నారు. మీరు ఎంత మాట అన్నారు బావగారు. బంధాలు బంధుత్వాలు మీరు మర్చిపోయారేమో కానీ మేము మర్చిపోలేదండి. ఎరా మరే, అవన్నీ మీ అక్కతోనే తెగిపోయాయి. అసలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో చెప్పండి. తప్పు, తప్పుగా మాట్లాడారు బావగారు. తెంచుకుంటే తెగిపోయే బంధవాండి మంది. నీ బొంద మామయ్య గారు, మరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందాక నుంచి ఇక్కడ ఒక పెద్ద గొర్రెల సంత జరిగినట్టు జరుగుతుంటే నువ్వు మాత్రం అప్పుడు రావు. ఎగ్జాక్ట్లీ నేను మాట్లాడడం మాత్రం హుషుషు అనుకుంటూ వస్తావు. ఇసరి మధ్యలో వచ్చామంటే మరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా పెళ్ళికైనా వచ్చిన వాళ్ళు బంధుత్వాలు బంధాల గురించి మాట్లాడడం ఏంటి? అసలు ఎవరు వీళ్ళు? నాన్నగారు, కుర్రవాడు మంచి వేడి మీద ఉన్నాడు బాబు. అలా ఓ 10 సార్లు చేయి, చల్లబడతావు. సరే చెప్పండి. మేమెవరమో మా బావగారు వాళ్ళు కూడా మర్చిపోయారు. సరే నేనే చెప్తాను. శ్రీ 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 భగవంతం రామారావు, అది నేనే. వీడు నా సుపుత్రుడు. శ్రీ శ్రీ భగవంతం మల్లికార్జునరావు. ఆ మాల వేసుకుని నుంచుందే అమ్మాయి. ఆ అమ్మాయికి నేను స్వయాన మేనమామని. ఆవిడ దరిద్రానికి అంటే వాళ్ళ అమ్మగారికి స్వయాన తమ్ముడి గారినన్నమాట. ఈ కండువా వేసుకుని నిలబడ్డారే ఆయన మా బావగారు. అది సంగతి. ఇప్పుడు మీ ఫ్యామిలీ హిస్టరీ నాకెందుకండి? పెళ్ళికని వచ్చిన వాళ్ళు అక్షంత లేసారా వెళ్ళారా అన్నట్టుండాలి కానీ. తమ్ముడు అనొచ్చా? టెక్నికల్గా తమ్ముడేలే. తమ్ముడు తొందరపడుతున్నాడు నాన్నగారు. అక్కడికే వస్తున్నాను బాబు. మా అక్కయ్య గారు ఉన్న రోజుల్లో నా దగ్గర నుంచి ఒక మాట తీసుకున్నారు. ఇప్పుడు ఆ మాట కోసం వచ్చానన్నమాట. ఏటా మాట? ఒరే తమ్ముడు, మీ బావగారు బొత్తిగా లోకజ్ఞానం లేని మనిషిరా. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని ఎవరు పడితే వాళ్ళకిచ్చి పెళ్లి చేసేస్తారా? అందుకే నువ్వే మా అమ్మాయిని కోడలుగా చేసుకుని దాన్ని బాగా చూసుకోరా అని ఆ మహాయిలాలు నా దగ్గర మాట తీసుకుంది. నీ ఒక్కడికే మాట ఇచ్చిందా? అవును బావగారు. చూసావా బాబు, చివరికి మా అక్క అనుమానమే నిజమైంది. మా బావగారు వరాన్ని మా అబ్బాయికి కాకుండా నీకిచ్చి పెళ్లి చేస్తున్నారు.
అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? నీ పిల్ల అయిపోయిందని ఎంత క్లియర్గా చెప్తున్నా కూడా నీకు అర్థం కాలేదనియా. వరు, ఈరోజు కోసం మనం ఎంతలా వెయిట్ చేసామో నీకు బాగా తెలుసు. ఇప్పుడు మధ్యలో వచ్చి ఎవరెవరో ఏవో మాటలు మాట్లాడుతున్నారు. అసలు నేను మాట్లాడుతున్న మాటలు నిజమేనా? సారీ సుబ్బు, ఫస్ట్ థింగ్ ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నాన్నగారు, అమ్మా, నేను చేసుకుంటే సుబ్బుని తప్ప ఇంకెవరిని చేసుకోనండి. ఇదే నా చివరి మాట. అంత కఠినంగా మాట్లాడుకోవరు, నా మనసు అసలే సున్నితమైంది, పగిలిపోగలదు. మీరైనా సర్ది చెప్పండి మావయ్య గారు ఈ మల్లిబావను పెళ్లి చేసుకోమని. అమ్మాయి చెప్పింది కరెక్టే, అమ్మాయి ఇష్టమే నా ఇష్టం. అలా అంటే ఎలా బావగారు? చిన్నప్పటి నుంచి వరునే తన భార్య అనుకున్న మా వాడి పరిస్థితి ఏమిటి? అక్కయ్యకి నేను ఇచ్చిన మాట పరిస్థితి ఏమిటి? కాలం మారింది రామారావు, అయినా ఇంత వయసు ఉన్నాడుకి నా కూతురునిచ్చి గొంతుకోయలేను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ సమస్య వయసు గురించి కాదు మావయ్య గారు, మీరు మనసు చూడండి. వెన్నలాంటి నా మనసు చూడండి. నీ మనసు వెన్నైనా నెయ్యైనా నా మనసు నేను ఆల్రెడీ సుబ్బుకిచ్చేసాను బావా. అవును, ఇచ్చేసింది. ఇతనికంటే నేను ఇందులో తక్కువ? అన్నిట్లో ఎక్కువే, అందుకే వద్దనుకుంటున్నారు. రేణు, పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటున్నాగా, మధ్యలో చిన్నపిల్లవు నువ్వు దేనికి? నిజమేగా చెప్పింది మావయ్య. నువ్వు ఆగరా మళ్ళీ. బావగారు, ఇదేనా మీ ఆఖరి మాట? అవును. అబ్బాయి, నువ్వు సంతకం పెట్టు. నువ్వు పదరా మళ్ళీ. నాన్నగారు, మాట తప్పిన మనుషుల్ని మనం వదిలినా మా అక్కయ్య వదిలిపెట్టదు. మన పని మనం చూసుకుందాం, పద. ఏడుకుంటావాడా అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఏంటి చూస్తున్నావు? కట్టమొద్దా? కావాలి కావాలి. ఈసారి మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. అస్సలు స్లో మోషన్ వద్దు, ఫాస్ట్గా పెట్టేస్తా. ఏంటి పెట్టేది? సంతకం. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు! ఏంటి ముసలో టపగట్టేశాడా? కట్టేస్తే బాగున్ను. చడుచుకున్నాం కదరా, మొదలు నష్టపోడా. ఇప్పుడేంటి? ఏమైంది బావా? మా నానుంట్లో ఎవరో పూనేరు. నానా, నాన్నగారు యాక్టింగ్ కాదు, మా ఊర్లో మా మామయ్య గారికి చచ్చిపోయిన వాళ్ళందరూ ఆవహిస్తూ ఉంటారు. అవును నిజమే, వాడికి చనిపోయిన వాళ్ళు ఆవహిస్తారు. ఇప్పుడు ఎవరు ఆవహించారండి? ఎవరండి మీరు? మీకేం కావాలి? చిన్నప్పుడు నా కొంగు పట్టుకుని అత్తయ్య అత్తయ్య అంటూ తిరిగేవాడివి కదరా. నేను మీ మేనత్త రామలక్ష్మినిరా. అనియా, మీ అత్తగారంట? అత్తయ్యనా? మావయ్య, అత్తయ్య అంట మాట్లాడండి. బాగున్నావా రామలక్ష్మి? బాగున్నానండి. అమ్మా వరాలు, రేణు, బంగారు తల్లి, బాగున్నారా? అమ్మా, మేము బాగున్నామమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా, బాగున్నాను. నాన్నగారు నిజంగా అమ్మే అంటారా? మీ అమ్మేనమ్మా, వాడు ఎంత ఎదవైనా ఈ విషయంలో మాత్రం రైటే. అమ్మా చెప్పు రేణు తల్లి. నా చిన్నప్పుడు నేను బాగా మారం చేస్తున్నానని నా బొమ్మలన్నీ ఎక్కడ దాచావు కదా, ఎక్కడ దాచావమ్మా చెప్పవా? చిన్నప్పుడు పడేసిన బొమ్మలు, మేడపైన ఆరేసిన ఒడియాలు, ఏ డబ్బాలో ఉన్నాయి, ఏ అడగాల్సింది? ఏంటత్తి ఇది? అమ్మొస్తే ఏం అడగాలో కూడా తెలియదు మీ పిల్లలకి. అలా పెంచారు మీ ఆయన. ఏయ్ నువ్వు ఉండు రేణు, నేను మాట్లాడుతున్నాను కదా. అమ్మా అమ్మా, అక్కడంతా సౌకర్యంగానే ఉందిగా, లోటుపాట్లు ఏం లేవుగా. మీ అమ్మేమైనా హాలిడేకి ఫారెన్ ట్రిప్ వెళ్ళిందా? ఎన్ఆర్ఎల్ బాగా చూసుకున్నారా అన్నట్టు అడుగుతున్నావు. అయినా దద్దీకి అక్క పెద్ద దద్ది అవుద్ది, కానీ ఇంకేమవుద్ది? మీ మాటలకి అత్తయ్య భయపడి వెళ్ళిపోయేలా ఉంది. ఏం కుటుంబం మావయ్య మీది? నువ్వు ఉండరా రామలక్ష్మి, నువ్వు మీ తమ్ముడు ఒంటి మీదకి ఎందుకు వచ్చావో చెప్పు. నీకేం కావాలో చెప్పు, చేసి పెడతాను. అమ్మ సంతోషం కోసం ఎంత ఖర్చు అయినా పర్లేదు నాన్నగారు, నేను చూసుకుంటాను, అడగమనండి. నా కూతురు తనకి ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ మా తమ్ముడి మాట పోయినందుకు బాధగా ఉంది. రామలక్ష్మి, నీ కూతురికి తనకి ఇష్టం లేని పెళ్లి చేసి దాన్ని గొంతుకోయలేను కదా. కానీ మా తమ్ముడికి ఇచ్చిన మాటకి ప్రాయశ్చిత్తంగా ఏదో ఒకటి మీరే చెయ్యాలి. మల్లిగాడితో జరిపించమని అడగకుండా నువ్వేవడిగినా చేస్తాను, చెప్పు. నేను లేని లోటుని నా తమ్ముడు నా కూతుళ్ళకి మేనమావగా తీరుస్తాడండి. అందులో ఏముంది, ఏం చేయాలో చెప్పు, చేసేద్దాం రామలక్ష్మి. మీకు గుర్తుంది కదా, మనిద్దరికి పెళ్ళైన రోజే మీ తమ్ముడికి నా చెల్లెలికి కూడా పెళ్ళయింది. అలాగే నా కూతుళ్ళిద్దరు పెళ్ళిళ్ళు ఒకే వేదిక పైన ఒకే ముహూర్తానికి నా తమ్ముడి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా జరగాలి.
అది నేను పైనుంచి చూడాలి. అన్నా, మీ అత్త ఏదో పెద్ద ఫిట్టింగే పెట్టింది. నేను పైనుంచి చూసి ఆనందపడతానండి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఏది అడగలేదు. ఈ ఒక్క మాట ఇవ్వండి. అడుగుతుంది కదా మావయ్య. వరు మావయ్య, అసలు ఏంటిది, అసలు ఏం జరుగుతుంది? మీరు మీరు అనేసుకుంటే మా నా పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరు యాక్టింగ్ చేస్తున్నారేమో. యాక్టింగ్ కాదు బాబు, అది నిజమే. అయినా మా అత్తయ్య చివరి కోరిక అంటే మీకు పెళ్ళిళ్ళు గట్టాలు ఎక్కువైపోయాయా? మా అత్తయ్య కోసం ఆ మాత్రం కూడా చేయలేరా? అయినా పెళ్ళి ఆపమనలేదుగా, ఏదో కొన్ని రోజులు వాయిదా వేసుకోమంది అంతే. అడక్కడక్క అడిగినట్టుంది కదా మావయ్య, ఒప్పుకోవచ్చుగా. ఏమంటావమ్మా వరాలు? ఏంటి వరాలు, మీ అమ్మ కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? మీ పెళ్లి వాయిదా వేసుకుని మీ చెల్లితో కలిపి చేసుకోవచ్చుగా. అత్తయ్య కోసం ఆ మాత్రం కూడా చేయలేవా? అత్తయ్య, ఈ కుటుంబం మీకోసం ఏమీ చేయలేదు అత్తయ్య, ఏమీ చేయలేదు. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏంటి ఆలోచిస్తున్నారు? ఒప్పుకోవచ్చు కదా మావయ్య, ఎంత మదన పడిపోతుందో చూడండి. అత్తయ్యా, స్వార్థపరులు అత్తయ్యా వీళ్ళంతాను. సరే అమ్మా. సరే రామలక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సంతోషం సంతోషం సంతోషం. అమ్మయ్య పెళ్ళి ఆగిపోయింది. అత్త వెళ్ళిపోయింది, అత్త వెళ్ళిపోయింది. నాకేదో తేడా కొడుతుంది. ఏంటని ఎలా జరిగింది? ఈ భూప్రపంచంలో ఎన్నడూ కని వినియలేని రీతిలో దరిద్రం సంత అంతా నా జీవితంలో జరుగుతుందేంట్రా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇంక వరాలు నాదే. బాబు, నువ్వేం బాధపడకు, ఏది ఏ టైంకి జరగాలో ఆ టైంకే జరుగుతుంది. నా గండం దాటి ఘట్టం జరగదులేండి. నా జీవితం మొత్తం ఇన్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్ ఐ వాంట్ సేవ్ వన్ కోట్. ఏంటన్నా అది? దరిద్రుడు సముద్రం దగ్గరికి వెళ్తే సముద్రమే ఎండిపోయిందంట. కోట్ అన్న. సో గైస్, వాట్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ప్లేస్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరీ అప్. సారీ సుబ్బు. నాకిదంతా అలవాటే. అయినా ఏదో చెప్పడానికి వచ్చా కదా, చెప్పేసే లాగ్ ఎందుకు? హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్ ఫర్ ఎపిసోడ్ 1. చెప్పు సుబ్బు. ఓన్లీ నాకు హ్యాపీనెస్ ఇవ్వడానికి ఇదేనా మిగిలింది. అండ్ ఎపిసోడ్ 1 ట్రెండింగ్ 2 లోకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎపిసోడ్ 2 చూసారు కదా, ఎపిసోడ్ 3 నుంచి ఇంకాస్త ఫన్. సరే సరే, చాలా చాలా ఫన్ అయితే ఉండబోతుంది అన్నమాట. సో ఈ ఎపిసోడ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షీర్ యూట్యూబ్ ఛానల్.